టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. పురాతన కాలంలో ఎంతో మంది సిద్ధ పురుషులు ఉండేవారు. వారు తమ దివ్య దృష్టితో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరు. బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో ఇప్పటి వరకు చాలా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అలా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు, బంగారం ధరల విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, మరియు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన భారతీయులకి ఎంతో ఇష్టమైన బంగారం యొక్క ధరల గురించి బ్రహ్మంగారు కొన్ని ఆశ్చర్యకరపరిచే విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ త్వరలోనే నిజం కాబోనున్నాయి. మధ్యయుగంలో మన తెలుగువారు ఎంతోమంది సిద్ధ పురుషులు జీవించారు. వారిలో ఎంతోమందితో పూజలు అందుకున్న వ్యక్తి బ్రహ్మంగారు. ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు నేటికి రుజువవుతున్నాయి. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన అనేక అంశాలు నిజమవుతూ వస్తుంటే మానవులందరూ ఆశ్చర్యపోతూ వస్తున్నారు. ముఖ్యంగా దేశానికి స్వతంత్రం రావడం గురించి, గాంధీ గారు మరియు ఇందిరాగాంధీ పరిపాలన గురించి ఆయన కాలజ్ఞానంలో పొల్లుపోకుండా చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే వాస్తవంలో కూడా జరిగింది. అంతేకాదు, ఇదే కాలజ్ఞానంలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆ వెంకటేశ్వరుని ఆస్థానం 4 రోజుల పాటు పూజలు లేకుండా మూతపడుతుందని చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాల్ని మనం చూస్తే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది నిజమే అనిపిస్తుంది. బ్రహ్మంగారు కర్నూలు జిల్లా బనగానిపల్లి మండలంలోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన రవలకొండ అనే ప్రాంతంలో కాలజ్ఞానం రాశారని అందరూ చెప్తారు. ఆవుల చుట్టూ గీత గీసి రవలకొండలో ఆయన కాలజ్ఞానాన్ని రాశారు. ఈ రవలకొండ ప్రాంతం బనగానిపల్లికి 1.5 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉంటుంది. ఈ కొండపైన గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. అందుకే ఆ కొండల్ని బ్రహ్మంగారి కొండలని పిలుస్తారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల గురించి, ఎన్నో విషయాల గురించి ముందుగానే ఊహించి తన దగ్గరున్న తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక అంశాలు కాలజ్ఞానంలో ఉన్నాయి. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకి ఆయా కాలజ్ఞానాన్ని తెలియజేశారు. అంతేకాకుండా కాలజ్ఞానంలో తాను రచించిన చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపై ఒక చింత చెట్టు మొలిచింది. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కాశీ విశ్వేశ్వరుని ఆలయం 40 రోజుల పాటు మూతపడుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే గంగానదికి వరదలు వచ్చే సమయంలో 1910 నుండి 1912 మధ్యకాలంలో కాశీలో కలరా వ్యాపించింది. ఆ సమయంలో కాశీ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు. అంతేకాకుండా మన దేశంలో రాజుల పాలన రాజరికం నశిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మన దేశంలో రాజరిక వ్యవస్థ ఎక్కడా లేదు. ఒక మహిళ దేశాన్ని 16 ఏళ్ల పాటు పరిపాలిస్తుందని చెప్పారు. నిజంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు పాటు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని, దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని, ఎన్ని యంత్రాలు పుట్టుకొచ్చినా మానవ మేధస్సు ఎంత పెరిగినా కూడా చావుకి పుట్టుకకి మాత్రం సమాధానం కనుగొనలేకపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించారు. సృష్టిని మార్చే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చనిపోయిన వారిని బతికించడం, మనుషుల్ని పుట్టించే యంత్రాలు ఏ ఒక్కరు కనుక్కోలేకపోతారని అంటారు. ఎంతోమంది సైనిక బలం ఉన్న రాజులు సర్వనాశనం అయిపోతారని, గ్రామాల్లో చోరులు పెరిగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని, విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వారు కూర్చున్నట్టే, నిలబడ్డవారు నిలబడ్డట్టే చనిపోతారని చెప్పారు. దేశంలో కపట యోగులు పుట్టుకొస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే దొంగ బాబాలు దేశంలో ఎక్కువైపోయి ప్రజల్ని మోసం చేస్తున్నారు. వేషల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ప్రస్తుత ప్రపంచాన్ని ఎయిడ్స్ వ్యాధి ఎలా గడగడలాడిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. దీనికి నివారణే తప్ప చికిత్స లేదు. అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతాయి. అవి హత్యలకి దారితీస్తాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. విదేశీయులు వచ్చి దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో మన దేశం ఎన్నో సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మనం జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే భవిష్యత్తులో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలు జరగనున్నాయి. పవిత్ర కృష్ణానది అమ్మవారి ముక్కు పుడుకని అందుకుంటుందని కాలజ్ఞానంలో చెప్పారు. అదే గనక జరిగితే సర్వమానవాళి నాశనం అవుతుందని పండితులు చెప్తున్నారు. జల ప్రళయం కనుక ఏర్పడిందంటే నాగార్జున సాగర్ డ్యామ్కి కూడా బీటలు వారుతాయి.
దీని కారణంగా అతిపెద్ద జల ప్రళయం ముంచుకొస్తుంది. అంతేకాకుండా కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని అన్నారు. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయని చెప్పారు. కృష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని ఆయన చెప్పారు. బెంగళూరులో ఉన్న కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుందని చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని, శ్రీశైలం దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుందని చెప్పారు. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా కరోనా వ్యాధి గురించి కూడా కాలజ్ఞానంలో వివరించారు. కోరంకి ఎగువ ఒక జబ్బు వచ్చనాయా, కోట్ల మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చరయ్యా అంటూ ఆయన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అయితే అది ఖచ్చితంగా కరోనానే అంటూ ఎంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో బంగారం గురించి వెల్లడించారు. ప్రపంచం దేశాలన్నింటికల్లా మన దేశంలో పసిడిని ఎక్కువగా వినియోగిస్తారు. బంగారం అంటే ఇష్టం లేని ఆడవారు మన దేశంలో ఉండరు. అంతేకాదు బంగారం యొక్క విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదని చెప్పారు. ఇది ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే బంగారం ధర రోజు రోజుకి చుక్కల్లోకి చేరుకుంటుంది. మార్కెట్లో ప్రస్తుతం చూస్తే ఒక తులం బంగారం ధర దాదాపు 50,000 పైన పలుకుతుంది. ఇప్పుడే సామాన్య ప్రజలకి బంగారం దూరమైనట్లుగా అందరూ భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. 2023 సంవత్సరం లేదా రానున్న 2-3 సంవత్సరాల్లో బంగారం ధర తులానికి 1,00,000 రూపాయలు పలికే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే సామాన్యులు బంగారాన్ని కొనడం కాదు కదా, కనీసం చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. అంటే ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని, సామాన్యులు తులం బంగారం కూడా కొనలేకపోతారు. రాజుల కాలంలో బంగారాన్ని రోడ్ల మీద రాసులుగా పోసి అమ్మేవారని చెప్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. 1,00,000 రూపాయలు పలికే బంగారం సామాన్య ప్రజలకి చేరువవుతుందా కానే కాదు. అందుకే ముత్యమంత బంగారం కూడా సామాన్యులకు దొరకదు. మరికొన్ని రోజుల్లో ఇది నిజం కాబోతుంది. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదని ఆనాడే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో పొందుపరచడం ఆయన దివ్య దృష్టికే చెల్లింది. ఇవే కాదు, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. వీటన్నింటికి మానవ ప్రపంచం సిద్ధంగా ఉండక తప్పదు. ప్రస్తుత బంగారు వెండి ధరలు చూసినట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,300 రూపాయల వద్ద సేల్ అవుతుంది. అలాగే 1 కేజీ వెండి ధర 74,000 రూపాయల వద్ద సేల్ అవుతుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 55,960 రూపాయల వద్ద సేల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ డిజిటల్ విక్స్ టీవీ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు.